ఉన్నకాడికి కూడా మనకి రమంలోనే ఉన్నాయి. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి కూడా చాలా మేడం మేడం ఒక్క నిమిషం జాగ్రత్త చేతులు చేతులు తీయాల చేతులు చేతులు మనం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే 100 రోజుల లోపల 6 క్యారేజీలు అమలు చేస్తామన్నారు. అదే విధంగా 48 గంటల్లోనే 2 క్యారేజీలు అమలు చేసి చూపించారు. అదే విధంగా ఇప్పుడు 27వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం ఉన్నాం. ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. అది దాని ద్వారా ఇప్పుడు నిరుపేద కుటుంబాలకి నెలకి సుమారుగా 1000 రూపాయల దాకా లబ్ధి చేకూరుతుంది. 200 యూనిట్ల లోపు కరెంటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటు అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా మనం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు, ఇంత త్వరగా ప్రవేశపెట్టినందుకు మన ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మరి మన రాష్ట్ర మంత్రి వర్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే మన సత్తుపల్లిలో సుమారు 12,000 మందికి, అలాగే వేమ్సూరు మండలంలో 7,800 మందికి, పెనుపల్లిలో 9,487 మంది, తల్లాడలో 10,000 మందికి, కల్లూరులో 11,684 మంది, టోటల్గా 51,279 కుటుంబాలకి ఉచిత కరెంటు ఈ నెల నుంచి అందబోతుంది. అదే అంటే టోటల్ ఇప్పుడు విద్యుత్ వినియోగదారుల్లో 61% వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. కనుక కూడా అదే ముందంజల్లో ఉండి ఖచ్చితంగా ఫస్ట్ నిజంగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి ఎవరు కూడా. మీరందరూ కూడా మీ నెంబర్ అక్కడ డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసి అవి కూడా పనిచేసే నెంబర్లే, స్విచ్ ఆఫ్ నెంబర్లు ఇవ్వకుండా పనిచేసే నెంబర్లే రాసి ఎవరు ఫోన్ చేసినా కూడా ఏంటి అని కనుక్కొని వాళ్ళ సమస్యలు మాత్రం ఎలా తీర్చగలము అని, ఒకవేళ మీ చేతుల్లో ఉంటే మీదే తీర్చవచ్చు, లేకపోతే మా దృష్టిని తీసుకొస్తే మనందరం కలిసి కూర్చొని మనం అందరం కూడా చేసుకుందామని నేను మీ అందరికి చెప్తున్నాను. ఖచ్చితంగా మా నిధుల నుంచి ఇస్తాము మీకు తక్కువైతే, కాకపోతే మీరు అది కూడా యాక్చువల్ రేట్ వేయండి సార్. బయట 10,000 అవుతుంది అనుకున్నది మనం 20,000 చెప్తున్నామని తెలిసింది. కనుక అట్లా కాకుండా యాక్చువల్గా సబ్సిడీ రేట్లలోనే ఇస్తే మనము మన ఫండ్స్ను కూడా పొదుపుగా వినియోగించుకుంటే మిగతా ప్రోగ్రామ్స్ కూడా మిగిలిన ఫండ్స్ను వినియోగించుకోవచ్చని మీకు చెప్తున్నాను. తర్వాత